మొత్తానికి భారతదేశంలో సర్వోన్నత న్యాయస్థాన ఇచ్చిన తీర్పు రాజకీయ పార్టీల్లో ప్రతికార చర్చకు సంబంధించిన విషయంలో పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పొచ్చు. అంటే తమ అధికారంలో ఉంటే ఏమైనా చెల్లుతుంది, ఏమైనా చేయొచ్చని అనుకునే రాజకీయ పార్టీలకు ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కాస్త చెదురు దాడిగానే భావచ్చు, అలాగే భంగపాటు అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇటీవల మన దేశంలో చూస్తుంటే అసలు ప్రజల హక్కులు ప్రజాస్వామ్యంలో ఉన్నాయా అనుకుంటాం. సాధారణంగా ప్రజాస్వామ్యం అంటే ఇది ఒక ప్రజల హక్కులకు స్వేచ్ఛకు స్వాతంత్రానికి పెట్టిన పేరు. అలాంటి అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారతదేశంలో ఈ మధ్య కాలంలో ఉన్నటువంటి కొన్ని విద్వేషపూరిత వాతావరణ కారణంగా ప్రజల యొక్క హక్కులను కాలరాస్తున్న విషయం మనం పలు సందర్భాల్లో చూస్తున్నాం. చూసి కూడా తద్దుగా ఉండిపోతున్నాం, మాట్లాడలేని పరిస్థితి. కవి చెప్పినట్టుగా మేధావుల మౌనం దేశానికి అత్యంత ప్రమాదకరమైన విషయాన్ని చాలా మంది గుర్తుంచుకుంటే మంచిదన్న విషయాన్ని కూడా ప్రస్తుతం ఈ యొక్క సుప్రీం కోర్టు ద్వారా మనకు తెలియజేస్తుంది. ఇంతకు సుప్రీంకోర్టు ఈ యొక్క భారతదేశానికి సంబంధించిన విషయంలో అసలు ఏం చెప్పిందో ఒకసారి చూద్దాం. కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీకి ఇటీవల ఈ యొక్క గుజరాత్లోని హైకోర్టు మోడీ పొరుగు రాష్ట్రం విషయంలో నోటీసులు ఇవ్వకుండా ఇచ్చి కొన్ని సందర్భాల్లో ఈ యొక్క పొరుగు రాష్ట్రం దావా కేసులో అనర్హత వేటు వేయడంతో పాటుగా 2 ఏళ్ల పాటు జైలు శిక్ష కూడా విధించింది. అయితే ఈ యొక్క అలహాబాద్ ఇచ్చినటువంటి కోర్టు యొక్క తీర్పును రాహుల్ గాంధీ అక్కడ గుజరాత్ హైకోర్టులో సవాలు చేశారు. మరి అక్కడ హైకోర్టులో సైతం ఈ యొక్క రాహుల్ గాంధీకి ఎదురుదెబ్బ తగిలింది, అంటే వ్యతిరేకంగానే తీర్పు వచ్చింది. ప్రస్తుతం ఈ యొక్క సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చినటువంటి ఈ తీర్పును తీసుకుని సుప్రీంకోర్టును ఆశ్రయించారు రాహుల్ గాంధీ. ఈ ఏడాది 23వ తేదీన తను సంచలనంగా ఈ యొక్క గుజరాత్ లోని కోర్టు ఇచ్చిన ఈ తీర్పుతో రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వాన్ని, అంటే ఈ ఎంపీగా సభ్యత్వాన్ని కోల్పోవలసి వచ్చింది. కర్ణాటకలో జరిగినటువంటి ఎన్నికల సందర్భంగా ఆ ఎన్నికల్లో భాగంగా మోడీ పేరుతో ఉన్న వారికి సంబంధించిన విషయంలో రాహుల్ గాంధీ చేసినటువంటి వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. అయితే ఆ వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించి గుజరాత్ కు సంబంధించిన ఓ వ్యక్తి ఈ పరువు నష్టం దావాను దాఖలు చేశారు. అయితే పరువు నష్టం దావాను దాఖలు చేసిన కొన్ని రోజుల తర్వాత తన యొక్క తెలుసుకున్నటువంటి ఆ వ్యక్తి ఆ పరువు నష్టం దావాను వెనక్కి తీసుకోవడం జరిగింది. కానీ ప్రస్తుతం కర్ణాటకలో జరిగినటువంటి ఎన్నికల సందర్భంగా ఎన్నికల్లో కానీ విజయం సాధించి ఈ యొక్క భారత్ జోడో యాత్ర ద్వారా అత్యంత సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని కాంగ్రెస్ పార్టీని మళ్ళీ తిరిగి పునరుజ్జీవించే ప్రయత్నంలో ఉండగా కాంగ్రెస్ పార్టీని అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని తొక్కివేయడంలో భాగంగానే ఈ యొక్క కుట్రపూరితవ వ్యాఖ్యల విషయంలో ఈ యొక్క రాహుల్ గాంధీ యొక్క సభ్యత్వాన్ని రద్దు చేయడం జరిగింది. మరి ఉటాహుటిగా ఈ యొక్క గుజరాత్లోని హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును బట్టి పార్లమెంట్లో సెక్రటరీ సైతం ఈ యొక్క రాహుల్ గాంధీ యొక్క సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించారు. మరి ఏ నేపథ్యంలో సుప్రీంకోర్టులు తలుపు తట్టారు రాహుల్ గాంధీ? అయితే చాలా మంది కూడా ఈ యొక్క హైకోర్టులో ఏదైతే జరిగిందో రాహుల్ గాంధీ విషయంలో సుప్రీంకోర్టులు కూడా అదే జరగబోతుందేమని కాస్త ఆందోళన చెందారు. అయితే ప్రజాస్వామ్యానికి పట్టుకోమైనటువంటి భారతదేశంలో సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం ప్రజాస్వామ్యాన్ని ప్రజల స్వేచ్ఛను గౌరవించే విధంగా రాహుల్ గాంధీకి కింది కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది. అంటే సభ్యత్వం రద్దు కాకుండా చేయాలన్నటువంటి కుట్రను కోర్టు అడ్డుకట్ట వేసిందని చెప్పవచ్చు. అందుకే రాబోయే వర్షాకాల సమావేశంలో రాహుల్ గాంధీ పార్లమెంట్లో తన యొక్క గళాన్ని వినియోగించబోతున్నారు. ఇంతవరకు రాహుల్ గాంధీ కథ ముగిసిందని, ఇక అలాగే కేరళలో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వయనాడ్ సంబంధించి కూడా ఈ యొక్క రాహుల్ గాంధీ తన సభ్యత్వానికి పూర్తిస్థాయిలో వదులుకున్నట్టయిన ప్రచారం జరిగింది. అయితే ఒక ప్రజాప్రతినిధిగా ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించి అంత సీరియస్గా కావని, పలు నష్టం కలిగించే విధంగా లేవన్న విషయాన్ని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది. ఏదైతే మొత్తానికి పరువు నష్టం అనే పేరుతో ఈ యొక్క ప్రత్యర్థి రాజకీయాలను రాజకీయ నాయకుల యొక్క సభ్యత్వాన్ని ఈ విధంగా తప్పుదోవ పట్టించి వారిని అసలు చట్టసభల్లో ప్రవేశించకుండా అడ్డుకట్ట వేయాలన్నటువంటి అధికార పార్టీకి సుప్రీంకోర్టు కనువిప్పు కాబోతుంది. తీర్పు కారణంగా ఇప్పుడు రాహుల్ గాంధీ లాంటి ఎంతో మందికో ఈ విషయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకంగా నిలిచింది. అందుకే
ప్రజాస్వామ్యానికి పట్టుబొమ్మలుగా నిలవాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ప్రజాస్వామ్యం వాళ్ళు తమకు రాజ్యాంగ కల్పించిన ప్రతి స్వేచ్ఛాస్వాతంత్రాలపై ఖచ్చితంగా మాట్లాడవలసి ఉంది. ఎవరో వస్తారో ఏదో చేస్తారని ఎదురు చూడకుండా తాము కనీసం ప్రయత్నమన్నా చేస్తే కనుక ఇలాంటి విజయాలను సాధించవచ్చు. మన స్వేచ్ఛ సమానత్వాన్ని, సార్వభౌమత్వాన్ని, మత స్వేచ్ఛను కాపాడుకోవచ్చు. అందుకే సుప్రీంకోర్టు జై హో.